శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్త కన్నప్ప ధ్వజారోహణం వైభవంగా జరిగింది. సాయంత్రం కైలాసగిరిలోని భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ముక్కోడి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారథ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దిగి వచ్చి దీవించాలంటూ దేవతలను అర్చకులు శాస్త్రోక్తంగా ఆహ్వానించారు. భక్తుడైన భక్త కన్నప్ప ఉత్సవాల్లో ప్రథమ పూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని భక్త కన్నప్ప ధ్వజారోహణను తిలకరించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తాగ్రేశ్వరుడు భక్త కన్నప్ప ధ్వజారోహణం వైభవంగా జరగడం ఆనందంగా ఉందని, బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సోదరుడు తేజేశ్వరరావు కన్నప్ప ధ్వజారోహణంలో పాల్గొనడం అత్యంత ఆనందంగా ఉందని అన్నారు. శివరాత్రిలో ముందు నుంచే ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం కరోనా వల్ల వారం టైం దొరికింది. నిజంగా ఈ వారంలో కూడా అందరూ అన్ని పార్టీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదే మాదిరిగా కాళహస్తి ప్రజలు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, గవర్నమెంట్ కలెక్టర్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన మినిస్టర్ గారు, టెంపుల్ మినిస్టర్ గారు కూడా అందరూ కూడా ఏం జరుగుతుంది గబగబా అన్నీ అరేంజ్ చేయండి అంటాం. మేము అన్నీ కూడా దగ్గర నుండి చూసుకోవటం వల్ల అన్నీ కూడా గబగబా ఆర్గనైజ్ అన్నీ కూడా చేస్తున్నాం. ఇది మనందరి పండగ, కాళహస్తి పండగ, మన ప్రజల పండగ, మన ఇంట్లో పండగ,
దయచేసి అందరూ కూడా వచ్చి దీన్ని ముందుండి నడిపించాలని అందరినీ మీడియా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా దయచేసి చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. మీ అందరికి కూడా ఇది మన టెంపుల్, మన ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లం వస్తే ఊర్లో పోయి చెప్పుకోం, మన ఇంట్లో ప్రాబ్లం అయితే ఇంటి పక్కింటికి కూడా చెప్పం. అదే పరిస్థితి మన టెంపుల్ కూడా చిన్న చిన్న ఎవరైనా పొరపాట్లు ఎవరు చేసి తెలియక చేసిన దయచేసి అవన్నీ కూడా. గతంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవగతంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భక్త కన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ ముఖ్యంగా ఈ క్షేత్రంలో భక్తుడికే తొలి ప్రాధాన్యత అనే విధంగా ఈ ఉత్సవాలు ప్రారంభం ఇక్కడ భక్త గన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవడం జరిగింది. ఇది భక్త గన్నప్ప కొండ మీదన భక్త గన్నప్ప గుడి ఇది ఇక్కడ దగ్గర ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పక్కనే సువర్ణముఖి నది ప్రవహించడం, తర్వాత మొత్తం ఈ పట్టణం అంతా కూడా ఇక్కడ నుంచి వీక్షించడానికి ఇది ఉంటుంది. పచ్చటి ప్రకృతి అందాలు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ భరద్వాజ తీర్థం ఏరియా అంతా కూడా చక్కటి వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఏరియా అంతా కూడా ఎంతగానో డెవలప్ చేయడం అనేది జరుగుతోంది. ఈ ఉత్సవాలకి భక్తులు వేలాది మంది వస్తారు, ముఖ్యంగా మహాశివరాత్రి రోజు. అలాగే ఈ ఉత్సవాల్లో 13 రోజులు నిర్వహిస్తున్నప్పుడు నా పేరు కల్వకుంట్ల తేజేశ్వరరావు. ఈరోజు ముఖ్య అతిథిగా నన్ను మధుసూదన్ రెడ్డి అన్నగారు, స్థానిక శాసనసభ్యులు పిలవడం జరిగింది ముఖ్య అతిథిగా. ఈ శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మధుసూదన్ రెడ్డి అన్న గారు. కంపల్సరీ ఈశ్వర కృపా కటాక్షాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని, దీర్ఘకాలిక అధికార ప్రాప్తిరస్తు అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ శ్రీ భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివః హరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయః జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేతంగా 13 రోజుల పాటు నిర్వహించబడుతుంది. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా ఈరోజు భక్త కన్నప్ప ధ్వజారోహణం. ఈ భక్త కన్నప్ప అనేవాడు పూర్వజన్మలో అర్జునుడు శాపం వలన పోయివాడుగా జన్మించి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సేవ చేసి తన కన్నిచ్చి మోక్షాన్ని పొందిన భక్త కన్నప్ప. కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిగా భక్త కన్నప్ప ధ్వజారోహణ చేసిన తర్వాత స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ భక్త కన్నప్ప కొండ మీద కూడా 150 మెట్లు ఉంటాయి. మెట్లపైకి వచ్చి స్వామి అమ్మవారు వచ్చి భక్త కన్నప్ప వచ్చి ఇక్కడ వచ్చి ధ్వజారోహణ కార్యక్రమం జరిపించుకుని తిరిగి మళ్ళా అలంకార భక్తులుగా 4 వీధుల్లో కూడా దర్శనమిచ్చి అలంకార మండపంలో వేయించేస్తారు. ఆ తర్వాత స్వామివారికి విజ్ఞాసన పూజ, పుణ్యావాసనం, అంకురారోపణ, ఉత్సంగం కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ నుండి ప్రారంభమవుతాయి. రేపు మధ్యాహ్నం కూడా 12 గంటలకు స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కరోనా వైరస్ నివారణలో భాగంగా నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవారు సేవించుకుని ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవలసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.